ఏసే మార్గం నిన్ను విడువడు ఎడబాయడు ఈ రోజు దేవుని వాగ్దానం అందరికీ ప్రైజ్ చేయాలండి ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్ ఎంతమంది ఉదయకాల వాగ్దానం ఇచ్చినారో దేవుడు మీ జీవితంలో అనేక అద్భుతాలు జరిగించాలని మనసారా కోరుకుంటా ఉన్నాడు మరి ఎంతమంది అయితే ఫస్ట్ విలియం పిహెచ్ మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఫేస్బుక్ ద్వారా వీక్షిస్తున్న వారు కూడా ఇంతవరకు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని మా ఫ్యామిలీ మెంబర్స్గా మీరు కూడా ఉండాలని మనసారా కోరుకుంటాను మీ అందరి కొరకు మేము ప్రతిరోజు ఉదయకాల ప్రార్థన చేస్తున్నాంలే కామెంట్ సెక్షన్లో ఎంతమంది ప్రేయర్ రిక్వెస్ట్ తెలియజేస్తున్నాం మీ అందరి కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నాం మీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతాన్ని జరిగించాలని మనసారా కోరుకుంటా ఉన్నాను మరి అదేవిధంగా ఎంతమంది అయితే మా పరిచర్యకు మరి మీ వంతు సహాయం చేయాలనుకున్న వారు కూడా సహాయం చేయొచ్చు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశించును గాక మరి వాగ్దానం కొరకు ప్రార్థించుకుందాం స్తోత్రం పరిశుద్ధుడా యేసే వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి ఆమేన్ హల్లెలూయా మరి ఈ రోజు దేవుడు మీకు ఇచ్చే వాగ్దానం ఏంటంటే కీర్తనలు 45వ వచనము యెహోవా నా దేవా నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు హల్లెలూయా నిజంగా ఎవరైతే దేవుని నిజంగా ప్రేమిస్తారో అండి దేవుని నమ్ముతారో ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో ఆయన ఎందు నమ్మకం ఉండి ఉంటారో విశ్వాసం కలిగి భయము కలిగి భక్తి కలిగి ప్రార్థిస్తూ దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తూ దేవుని గణపరుస్తూ ఒక సిస్టమేటిక్గా ఉన్న వారి పట్ల దేవుడు ఏం చేస్తాడంట అండి ఆశ్చర్య కార్యాలు జరిగిస్తూ ఉంటారు ఆశ్చర్య క్రియలు జరిగించే దేవుడు కదండి హల్లెలూయా ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరి జీవితంలో అనేక అద్భుతాలు దేవుడు చేస్తూ ఉంటాడు కదండి హల్లెలూయా మరి ప్రార్థించినప్పుడెల్లా దేవుడు మన పట్ల అద్భుతాలు చేస్తూ ఉంటాడు కదండి అనేక ఆశ్చర్య క్రియలు చేస్తూ ఉంటాడు అదేవిధంగా ఇంకా దేవుని తలంపులు ఎలా ఉంటాయంటే అండి మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు ఆయన మన పట్ల అనేక విస్తారమైన తలంపులు కలిగి ఉంటారండి ఎలా కలిగి ఉంటారంటే మన లైఫ్ సెట్ చేయాలని మన జీవితం ఒక మంచి ప్రణాళిక ప్రకారము జీవించాలని ఒక మన ఉన్నత పొజిషన్లో ఉండాలని మన స్టడీస్లో కావచ్చు జాబ్స్లో కావచ్చు మన లైఫ్లో కావచ్చు మన కుటుంబం విషయంలో కావచ్చు మన పిల్లల విషయంలో కావచ్చు బిజినెస్ విషయంలో కావచ్చు జాబ్ విషయంలో కావచ్చు ఏ విషయంలోనైనా కావచ్చు అండి హల్లెలూయా మరి ఖచ్చితంగా దేవుడు ఒక ఉన్నత ప్రణాళిక కలిగి ఉంటాడు ఆశ్చర్య క్రియలు కదండి అనేక అద్భుతాలు చేయాలని మన పట్ల అనేక ఆలోచనలు కలిగి అనేక తలంపులు కలిగి దేవుడు ఉంటారంట హల్లెలూయా కాబట్టి ఎవరైతే ఈ రోజు దేవునికి అప్పగించుకుంటారో దేవునికి సమర్పించుకుంటారో దేవా నా లైఫ్ నీ చేతికి అప్పచెప్తాను నేను జాబ్ చేయాలన్నా బిజినెస్ చేయాలన్నా మరి నేనేం చేయాలి నీ చేతికి అప్పగిస్తున్నానని చెప్పి ప్రార్థించినప్పుడు దేవుడు మంచి ప్రణాళిక నీ పట్ల చేస్తాడంట అండి గొప్ప అద్భుతాన్ని దేవుడు చేస్తాడంట హల్లెలూయా కాబట్టి దేవుడిని అడగండి ప్రార్థించండి ఎందుకంటే మన ఎడల ఆయన తలంపులు గొప్పవి హల్లెలూయా అనేక తలంపులు కలిగే దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుడు ఆ తలంపులు నెరవేర్చాలని మనం ప్రార్థించుకుందాం ఈ వాగ్దానం దేవుడు దీవించి ఆశ్రయించను గాక నాతో కలిసి ఏకీభవించండి స్తోత్రం పరిశుద్ధాత్మ యేసయ్యా ఈరోజు ఎంతమంది ఉదయకాల వాగ్దానం వింటున్నారో వారి జీవితంలో గొప్ప అద్భుతాన్ని ఆశ్చర్యం మేలును చేయండి యేసు ప్రభువా వారి పట్ల సమస్తము ఎరిగిన దేవుడు యేసయ్యా ఏ ప్రాబ్లమ్స్ లో ఉన్నారో ఏ ఇబ్బందులు ఉన్నారో ఏ ఆటంకాలు కలిగి ఉన్నారు ప్రతి ఆటంకాలన్నీ తొలగించండి వారి జీవితంలో గొప్ప అద్భుతాన్ని జరిగించండి యేసు ప్రభువా మీరు సహాయం చేయండి జాబ్స్ నైనా లేక బాధపడుతున్న జాబ్స్ దయచండి ప్రమోషన్ కొరకు నైనా వెయిట్ చేస్తున్న ఇంటర్వ్యూస్ ఇచ్చిన వారి కొరకు కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఫైనాన్స్ ప్రాబ్లం ప్రతి అప్పు ప్రతి రోగము ప్రతి బంధకాల నుంచి విడిపించండి యేసయ్యా నానా రకాల రోగాలతో బాధపడుతున్న వారు వాళ్ళ బలహీనతలు కూడా తీసివేయండి స్వస్థత విడుదల కలుగు చేయండి యేసు ప్రభువా వారి పట్ల గొప్ప ఆశ్చర్యాలు జరిగించండి యేసు ప్రభువా మీరు సహాయం దయచేయండి పరిశుద్ధాత్మ నీకు వందనాలు ఎంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ శాంతి సమాధానం లేకున్నారో వారి జీవితంలో శాంతి సమాధానం గొడవలు కలహాలు భేదాలు తీసివేయండి గర్భఫలం దయచేయండి యేసు ప్రభువా మనం సహాయం దయచేయండి యేసు ప్రభువా పరిశుద్ధాత్మ నీకు వందనాలు యేసయ్యా ఎవరు ఇంకా దేని కొరకు అయితే ప్రార్థిస్తున్నారు దేని విషయంలో అయితే అడుగుతున్నారు యేసయ్యా ప్రతి దాని కొరకు మేము మొరపెడుతున్నాం యేసయ్యా గొప్ప విషయాన్ని దయచేయండి యేసు ప్రభువా మీరు సహాయం చేయండి యేసు ప్రభువా నన్ను కార్యం చేయండి ఎంతమంది ఐసీలో వారి స్వస్థత విడుదల కలగచేయండి యేసు ప్రభువా వారికి ఉన్న ప్రతి ఆటంకాలన్నీ తొలగించి వారి జీవితంలో గొప్ప అద్భుతాన్ని జరిగించి ఇంకే కొదువ విషయంలో ఉన్నారో యేసు ప్రభువా కొదువ నుంచి విడిపించి వారిని దీవించి ఆశ్రయించి పోషించి సంరక్షించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి ఆమేన్ ప్రతి ఒక్కరికి